ఓకే, సో ఇక్కడ ప్రొఫైల్ ఉంది చూడండి, ప్రొఫైల్ కానీ విష్ లిస్ట్ కానీ ఉంది చూడండి. ఓకే, సో ఇలాంటి ఇప్పుడు విష్ లిస్ట్ ప్రెస్ చేశాను అనుకోండి, దానికి ఏముంది చూడండి, డెస్క్టాప్ యూజర్ టైటిల్ అని ఉంది. సో ఈ వెబ్సైట్ లో ఉన్న ప్రతి బటన్ కి, ప్రతి లెటర్ కి, ప్రతి వర్డ్ కి, ప్రతి ఐకాన్ కి ఒక ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఒక ఎలిమెంట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఓకే, సో వీటిని మన ఎలిమెంట్స్ అంటాం. ఆ ఎలిమెంట్స్ ని ఒక వెబ్సైట్ లో ఫైండ్ చేయాలంటే, ఓకే, ఆ ఎలిమెంట్స్ కి ఆ ఒక ఐడికి సంబంధించిన ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సెర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఫైండ్ ఎలిమెంట్ అన్న ఒక కీ కావాలి, ఒక ఫంక్షన్ కావాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫైండ్ ఎలిమెంట్ అన్నది రెండు విధంగా చేయొచ్చు. ఒకటేమో బై ఐడి, బై ఎక్స్పాత్. బై ఐడి అన్నది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇక్కడ మీకు ఓకే, సో ఇక్కడ మీకు ఐడి అని ఉంటుంది. సో క్లాస్ కాకుండా ఐడి అని ఉంటే మీరు బై ఐడి యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బై ఎక్స్పాత్ యూస్ చేయాలి. ఓకే, సో ఎక్స్పాత్ అంటే మీకు క్లాస్ అని, ఇక్కడ ఒకవేళ ఉంటే క్లాస్ నేమ్ ఉంటే, ఐడి నేమ్ క్లాస్ నేమ్ ఈ రెండు ఉంటాయి. ఓకే, సో క్లాస్ నేమ్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎక్స్పాత్ యూస్ చేయాలి. ఐడి నేమ్ ఉందంటే మీరు బై ఐడి యూస్ చేయొచ్చు. ఓకే, సో ఫైండ్ ఎలిమెంట్స్, ఫైండ్ ఎలిమెంట్ అంటే ఆ ఎలిమెంట్ ఒక్కటే మీకు కావాలంటే మీరు ఫైండ్ ఎలిమెంట్ చేయొచ్చు. మ్యామ్ అదే నేమ్ తో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే మీరు ఫైండ్ ఎలిమెంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో డాట్ క్లిక్ అన్న ఫంక్షన్ ఎందుకు యూస్ చేస్తున్నారంటే, ఏదో ఒక బటన్, ఆ వెబ్ పేజ్ లో ఉన్న ఏదో ఒక బటన్ ని క్లిక్ చేయాలంటే యూ కెన్ యూస్ డాట్ క్లిక్. ఓకే, సో ఈ ఫంక్షన్ అని మీరు ఇంప్లిమెంట్ చేయటం చూస్తారు. సో నో వరీస్, మీకు కోడ్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా చేస్తున్నాం చూడండి. ఓకే, సో ట్యాగ్ టెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు కోట్స్ లో పెడితే ఇదేమో టెక్స్ట్ ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేది. డాట్ స్లాష్ స్లాష్ ట్యాగ్ ఎట్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ మెన్షన్ చేస్తే ఇదేమో ఒక క్లాస్ నేమ్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ డాట్ స్లాష్ స్లాష్ ఎట్ ద క్లాస్ అదంతా ఓకే, ఇప్పుడు ట్యాగ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు ఈ ప్రతి ఒక ఎలిమెంట్ కూడా ఒక ట్యాగ్ ఉంటుంది గైస్. అంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఒక ఓపెన్ ఏమంటారు లెస్సర్ దెన్ సింబల్ కనపడుతుంది, దాని స్పాన్ అని చెప్పి ఓపెన్ చేశారు, దాని తర్వాత స్పాన్ ని క్లోజ్ ఉంది. ఓకే, హెచ్టిఎంఎల్ గురించి కొంచెం రీసెర్చ్ చేయండి. ఓకే, సో హెచ్టిఎంఎల్ లో ఇవి ట్యాగ్స్ అంటాం అనమాట. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ స్పాన్ అన్నది ట్యాగ్ నేమ్, ఇక్కడ ఏంటి ఏ అన్నది ట్యాగ్ నేమ్. ఓకే, ఇక్కడ చూసారండి డిఐవి అన్నది ట్యాగ్ నేమ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఏ అన్నది ట్యాగ్ నేమ్, మళ్ళీ ఇక్కడ డిఐవి అన్నది ట్యాగ్ నేమ్. ఒక ట్యాగ్ నేమ్ అన్నది వాళ్ళు ఓపెన్ చేస్తే ఆ ట్యాగ్ ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. సో ఓపెన్ చేసేటప్పుడు నార్మల్ గా ఒక లెస్ దెన్ సింబల్ యూస్ చేసి ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక స్లాష్ యూస్ చేసి క్లోజ్ చేయాలి. వీటిని ట్యాగ్స్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే దాని ట్యాగ్ నేమ్ తెలియాలి, దాని తర్వాత దాని క్లాస్ నేమ్ తెలియాలి, దాని తర్వాత ఆ ట్యాగ్ ని అలాగే మనం క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాగ్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, సో లెస్సర్ దెన్ స్పాన్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఏ సైజ్ అని ఉంది, దాని తర్వాత స్పాన్ ని క్లోజ్ చేశారు. ఈ ట్యాగ్ కి ఎలా ఎక్స్పాత్ రాస్తామంటే, ఇప్పుడు ట్యాగ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, స్పాన్ అని ఉంది కదా, సో స్పాన్ అన్నది ట్యాగ్ ట్యాగ్ అనమాట. అట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఈ క్లాస్ నేమ్ లోపల ఏముందో మీరు ఆ నేమ్ ఇక్కడ ఇస్తే మీకు ఆ క్లాస్ అన్నది యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ సెర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏ క్లాస్ నేమ్ ఉంది చూడండి, మనకి ఏమో క్లాస్ నేమ్ ఏమో డెస్క్టాప్ సెర్చ్ బార్ అని ఉంది, కానీ ట్యాగ్ నేమ్ ఏంటి చెప్పండి, ఇక్కడ టెక్స్ట్ చేయండి నాకు, చాట్ 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 లో పెట్టండి, ట్యాగ్ నేమ్ ఏంటో చెప్పండి. ఇన్పుట్ ఆబ్వియస్లీ. ఓకే, అందరూ అగ్రీడా, అందరూ ఇన్పుటే అంటారా? ఆసియా ఇన్పుట్ అంటుంది, అందరూ ఇన్పుటే అంటారా? ఎనిబడి ఎల్స్? అక్కడ టెక్స్ట్ చేయండి గైజ్ నాకు. ఎస్, ఓకే, యా, థ్యాంక్ యూ నూర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇది ట్యాగ్. ఓకే,
అండ్ ఆల్సో ఈ క్లాస్ నేమ్ ఏమో డెస్క్ టాప్ సర్చ్ బార్. ఇప్పుడు దీనికి మనం ఎక్స్పాత్ ఎలా రాస్తాం అంటే డాట్ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఏమో ఇన్పుట్, ఓకే ఇన్పుట్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు డెస్క్ టాప్ హైఫన్ సర్చ్ బార్. ఓకే సో దీనికి మనం ఇలా ఎక్స్పాత్ ఇక్కడ ఇక్కడ రాద్దాం. ఓకే సో ఇక్కడ ఎక్స్పాత్ ఎలా రాస్తారు, డాట్ స్లాష్ స్లాష్ స్పాన్ ఉన్న ప్లేస్ లో మనకి ఇన్పుట్ వస్తుంది. ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి గైస్, డెస్క్ టాప్ హైఫన్ సర్చ్ బార్. ఓకే సో ఇలాగే మనం ఒక సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా, సో ఇలా సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకున్న తర్వాత దానికి కీస్ ఎలా సెండ్ చేయాలో అదంతా మనం కోడింగ్ లో చూద్దాం. సో ఇక్కడ దాకా అర్థమైందా, మనం ఏం చేస్తున్నావు అర్థమైందా? ఒక్కసారి నేను జూపిటర్ లాంచ్ చేసుకుంటాను. లాంచ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. ఓకే సో ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఫ్రమ్ మింత్రా ఇదే మనం చేస్తున్నాం. ఓకే సో ఫస్ట్ ఇక్కడ వెబ్ డ్రైవర్లో క్రోమ్ ఆప్షన్స్. ఓకే సో ఇంపోర్ట్ బై ఇంపోర్ట్ కీస్, దాని తర్వాత క్రోమ్ డ్రైవర్ మేనేజర్ అండ్ పాండాస్. ఓకే సో దీంట్లో వెబ్ డ్రైవర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే, మనం క్రోమ్ లాంచ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏ ఒక ఆన్లైన్ సర్చ్ ఇంజిన్ లాంచ్ చేయాలన్నా మనకు ఒక డ్రైవర్ కావాలి. వెబ్ డ్రైవర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే సో మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఇంకేమైనా కానీ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు వెబ్ డ్రైవర్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది అనమాట. సో వెబ్ డ్రైవర్ ఇస్ సంథింగ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ విల్ లాంచ్ దీస్ సర్చ్ ఇంజిన్స్. ఓకే సో ఆ వెబ్ డ్రైవర్ మనకు కావాలి. దాంట్లో ఆప్షన్స్ ఎందుకు మ్యామ్ అంటే, మనకి క్రోమ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్ యాక్సెప్ట్ చేయాలా వద్దా, ఏమన్నా యాడ్స్ వస్తే బ్లాక్ చేయాలా వద్దా, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి క్రోమ్లో. దాంట్లో మనకి కావాల్సిన ప్రాపర్టీస్ మాత్రం తీసుకోవాలి అంటే మనకి ఏం కావాలి, మనకు ఒక బేసిక్ వెబ్ పేజ్ కావాలి, అది ఉంటే చాలు. మనం దాంట్లో మింత్రా ఎంటర్ చేసి మనం మింత్రా వెబ్సైట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే సో బేసిక్ ప్రాపర్టీస్ అని తీసుకోవడానికి ఆప్షన్స్ నేను యూజ్ చేస్తున్నాను. బై అన్నది ఎందుకు మ్యామ్ అంటే, ఇప్పుడు ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా, ఓకే సో ఇక్కడ చూపించాను కదా, సో ఇక్కడ ఏంటంటే బై ఐడి బై ఎక్స్పాత్. ఓకే సో సర్చ్ చేయాలి, ఒక ఎలిమెంట్ ని మనం సర్చ్ చేయాలంటే మనకి బై ఐడి బై ఎక్స్పాత్ అన్న ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తాం. సో అందుకోసం మనకు బై అన్నది కావాలి. కీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన కీబోర్డ్ లో మనం ఏ టైప్ చేసినా అక్కడ ఆ చేంజెస్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనమేమో కీస్ అన్న ఒక లైబ్రరీ యూస్ చేయాలన్నమాట. ఓకే అంటే ఎంటర్ ప్రెస్ చేసినా, ఇప్పుడు మనం జస్ట్ సర్చ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, సో అలా ఎంటర్ ప్రెస్ చేయడానికి, కొన్ని వర్డ్స్ ని సర్చ్ బార్ లో సెండ్ చేయడానికి, పోనీ వెబ్ బ్రౌజర్ లోనే క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏమైనా టైప్ చేస్తాం కదా, సో అవన్నీ సెండ్ చేయడానికి మనకి కీస్ కావాలి. అందుకని కీస్ యూస్ చేస్తున్నాను. సో ఇదేమో వెబ్ డ్రైవర్ మేనేజర్. ఫైనల్లీ పాండాస్ ఎందుకు మ్యామ్ అంటే, అక్కడ ఉన్న డేటాని తీసి మనం ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకే సో ఈ ఐదు ఈ సిక్స్ లైబ్రరీస్ మనకి కావాలి. ఏదైనా లైబ్రరీ మీకు అర్థం కాకపోతే అడగచ్చు. ఇదేమో ప్రాపర్టీస్ కోసం, క్రోమ్ ప్రాపర్టీస్ కోసం. ఇదేమో వెబ్సైట్ అంటే సర్చ్ ఇంజిన్ లాంచ్ చేయడానికి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అలాంటివి లాంచ్ చేయడానికి వెబ్ డ్రైవర్ కావాలి.
దాంట్లో నేను క్రోమ్ యూస్ చేస్తాను కాబట్టి క్రోమ్ ఆప్షన్స్ ఉండు, క్రోమ్ డ్రైవర్ మేనేజర్ తీసుకుంటున్నాను. ఓకే, ఎలిమెంట్ ని సెర్చ్ చేయడానికి బై కావాలి. ఏమైనా కీస్ ని సెండ్ చేయడానికి, అంటే నేను కీబోర్డ్ లో ఉన్నదన్న టైప్ చేసి అక్కడ సెండ్ చేయడానికి, అక్కడ రిఫ్లెక్ట్ చేయడానికి కీస్ యూస్ చేస్తున్నాను. పాండాస్ ఏమో నా డేటాని అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని సేవ్ చేసుకోవటానికి. ఓకే ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు కింద చూసారంటే, ఓకే, ఆప్షన్స్ అన్న ఒక వేరియబుల్ క్రియేట్ చేసి క్రోమ్ ఆప్షన్స్ నేను దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఏ ఒక ఇప్పుడు మింత్రా వెబ్సైట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ నేను సెర్చ్ చేయాలంటే ఫస్ట్ నేను క్రోమ్ ఓపెన్ చేయాలి. అదే కదా ఫస్ట్ స్టెప్. ఓకే, మీకు అందుకే ముందే ఆ స్టెప్స్ ఏంటో ముందే చెప్పాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ఆటోమేటిక్గా అది క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవ్వాలంటే మీకు ఆ డ్రైవర్ యాక్సెస్ ఉండాలి, దాని ప్రాపర్టీస్ అన్ని మనకి కంట్రోల్లో ఉండాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే, నా 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 బ్రౌజర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అంటే ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవటం కానీ, ఓకే, సో దాంట్లో ఏమైనా లాగిన్ అవటం కానీ, సో ఇలాంటి ఒక 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 వెబ్ పేజ్ అంటే ఒక వెబ్ బ్రౌజర్ అంటే ఒక క్రోమ్ బ్రౌజర్ అంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా దానికి కొన్ని క్యాపబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ దాని ప్రాపర్టీస్ అన్ని తీసుకుని నేను ఆప్షన్స్ అని సేవ్ చేసుకుంటున్నాను. ఈ ఆప్షన్స్ యూస్ చేసుకుని నేను డ్రైవర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను ఒక క్రోమ్ కాపీని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు కోడ్ రన్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా క్రోమ్ అన్నది లాంచ్ అవుతుంది. ఓకే, సో ఇది తర్వాత చూద్దాం, నావిగేషన్ తర్వాత చూద్దాం, సెపరేట్గా పెడతాను నేను కింద దాన్ని. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు దాన్ని యూస్ చేసి ఒక డ్రైవర్ క్రియేట్ చేస్తున్నాను. డ్రైవర్ అంటే ఏంటంటే క్రోమ్ ఒక కాపీ గైస్. ఓకే, సో క్రోమ్ వెబ్సైట్ సారీ క్రోమ్ సర్చ్ ఇంజిన్ కి ఒక కాపీ క్రియేట్ చేసి దాని డ్రైవర్ అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను దీన్ని రన్ చేస్తాను. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని రన్ చేసిన వెంటనే కింద ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఇక్కడ కీప్ యువర్ ఐస్ హియర్. ఓకే, నా కర్సర్ దగ్గర ఆటోమేటిక్ గా మీకు ఒక క్రోమ్ బ్రౌజర్ అన్నది లాంచ్ అయిపోతుంది. ఓకే ఓకే, లాంచ్ అయిందా? లాంచ్ అయిందా? ఓకే, ఇది నేనేం చేయలేదు, నేనేం క్లిక్ చేయలేదు, నేను ఓపెన్ చేయలేదు. ఓకే, సో ఆటోమేటిక్ గా అదే లాంచ్ అయింది. ఇప్పుడు ఇది లాంచ్ అయిన తర్వాత నేను ఈ ఇక్కడ ఓపెన్ అయిందేమో బ్లాంక్ గా గూగుల్ క్రోమ్ అని ఓపెన్ అయింది కదా, దాంట్లో నేను మింత్రా అన్న వెబ్సైట్ కి గెట్ చేయమన్నాను. గెట్ అంటే ఏంటి, ఆ యూఆర్ఎల్ కి వెళ్తాం, ఆ యూఆర్ఎల్ కి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కదా. సో నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే అది లంచ్ రన్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే ఆటోమేటిక్ గా మింత్రాకి వెళ్ళిపోయింది అది. ఓకే, సో నేను ఓపెన్ చేయలేదు, నేను ఓపెన్ చేసిన ఆల్రెడీ క్లోజ్ చేశాను. నేను ఓపెన్ చేసింది యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారంటే క్రోమ్ ఇస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్ అంటుంది. ఓకే, మీరు ఆటోమేషన్ చేస్తున్నారు అందుకని క్రోమ్ అలాగే కంట్రోల్ అవుతుందని చెప్పి మనకు వార్నింగ్ కూడా ఇస్తుంది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మింత్రా వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకి డెస్క్ టాప్ లో ఉన్న సర్చ్ బార్ ని, అంటే ఈ సర్చ్ బార్ ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఈ సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోవాలి. ఈ సర్చ్ బార్ కి క్లాస్ ఏం చూసాం గుర్తుందా, డెస్క్టాప్ సర్చ్ బార్. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎక్స్పాత్ ఎలా రాయాలో మీకు చెప్పాను కదా, డాట్ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఏమో ఇన్పుట్ ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఆ క్లాస్ నేమ్ మీరు రాస్తే ఆ ఒక ఎలిమెంట్ అంటే ఆ సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. ఆ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకుని దాన్ని సర్చ్ అని చెప్పి నేను సేవ్ చేస్తాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి చూసారంటే ఆటోమేటిక్ గా అక్కడ కర్సర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో చూపించట్లేదు బట్ అక్కడ యాక్చువల్లీ అది ఇది అన్నది ఇది యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం సర్చ్ అని సేవ్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు సెండ్ కీస్ అంటే ఇప్పుడు ఈ సర్చ్ బార్ మీరు యాక్సెస్ చేసుకున్నారు కదా, సో ఆ సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకుని సర్చ్ అని సేవ్ చేశారు కదా, ఈ సర్చ్ బార్ లో ఈ కీస్ ని సెండ్ చేయమంటున్నాను. ఓకే, కార్డిగన్ టాప్స్ అంటే నేను అదే సెర్చ్ చేయబోతున్నాను, అందుకని కార్డిగన్ టాప్స్ అన్నది సెండ్ చేయి. ఓకే, అంటే ఆ సెర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకో, ఆ సెర్చ్ బార్ లో ఈ డేటాని అంటే కార్డిగన్ టాప్స్ అన్నవి నువ్వు సెండ్ చేయి. ఓకే, దాంట్లో పెట్టు అని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో దీన్ని ఇప్పుడు రన్ చేసిన వెంటనే మనకి దానికి మనం ఏ ఫంక్షన్ వాడుతున్నాం గైస్, సెండ్ అండర్ స్కోర్ కీస్ అన్నమాట. ఓకే, సో ఆటోమేటిక్ గా వచ్చేసింది అక్కడ కార్డిగన్ టాప్స్ అని, అదే టైప్ చేసుకుందా. ఓకే, అంతే. ఇప్పుడు కార్డిగన్ టాప్స్ ని టైప్ చేసిన తర్వాత
మనం ఏం చేయాలంటే ఎంటర్ నొక్కాలి. సో ఎంటర్ మనం ఇక్కడ నుంచి బేసిక్గా మన వెబ్సైట్కి వెళ్తే మనం ఎంటర్ నొక్కితే అది అక్కడ లాంచ్ అవుతుంది, దట్ ఇస్ ఫైన్. కానీ మీరు ప్రోగ్రామ్ ద్వారా ఎలా ఎంటర్ సెండ్ చేయాలి, ఒక కీ సెండ్ చేయాలంటే మీరు మళ్ళీ సెండ్ కీస్ యూస్ చేయొచ్చు. దాంట్లో కీస్ డాట్ ఎంటర్ అని చెప్పి యూస్ చేస్తే మీకు మీరు అంటే కీస్ అన్నది కే క్యాప్స్ ఉండాలి. ఇక్కడ మీరు ఏది పెడితే ఎంటర్ పెట్టినా స్పేస్ పెట్టినా ఏ ఏ లేకపోతే బ్యాక్ స్పేస్ పెట్టినా ఇక్కడ మీరు ఏ కీ అయితే టైప్ చేశారో ఆ కీ ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది అన్నమాట. ఓకే సో అంటే ప్రోగ్రామ్లో. ఓకే సో దీన్ని నేను ఇప్పుడు రన్ చేసిన వెంటనే అక్కడ ఎంటర్ నొక్కేస్తుంది ఆటోమేటిక్గా. సో ఎంటర్ నొక్కేసింది కాబట్టి మనకి రిజల్ట్స్ వచ్చేసాయి, ఇవన్నీ కూడా కార్డిగన్ టాప్స్. సో రిజల్ట్స్ వచ్చేసాయి. ఓకే ఫైన్, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఫస్ట్ ఏం చేసామంటే లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకున్నాం, దాని తర్వాత ఒక క్రోమ్ కాపీ క్రియేట్ చేసి దాన్ని లాంచ్ చేసాం. ఎంప్టీ క్రోమ్ నాకు ఓపెన్ అయింది. ఆ క్రోమ్ ని ఆటోమేటిక్ గా మింత్రా వెబ్సైట్ కి వెళ్ళిపోమన్నాం. సో అందుకని డ్రైవర్ డాట్ గెట్. ఓకే డ్రైవర్ అంటే ఏంటి? మీరు క్రియేట్ చేసిన క్రోమ్ కాపీ. ఆ క్రోమ్ కాపీ డాట్ గెట్ యూస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నేను బై ఎక్స్పాత్ యూస్ చేసుకుని, ఓకే మీరు ఎలిమెంట్స్ రెండు విధాలుగా లాంచ్ చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు అని చెప్పాను. ఒకటేమో ఐడి, ఒకటేమో ఎక్స్పాత్. ఓకే దానికి మనం యూస్ చేసే ఫంక్షన్ ఏంటి? ఫైండ్ ఎలిమెంట్. ఓకే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే అంటే 2 or 3 ఎలిమెంట్స్ ఉంటే మీరు ఫైండ్ ఎలిమెంట్స్ యూస్ చేయాలి ప్లూరల్లో. ఓకే ఒకే ఒక ఎలిమెంట్ మీరు యాక్సెస్ చేసుకునేటట్టయితే ఫైండ్ ఎలిమెంట్ యూస్ చేయాలి. సో ఫైండ్ ఎలిమెంట్ యూస్ చేసి బై డాట్ ఎక్స్పాత్ కామా, నేను నా ఎక్స్పాత్ మెన్షన్ చేస్తున్నాను. ఎక్స్పాత్ ఎలా రాయాలో ఆల్రెడీ మీకు నేర్పించాను. ట్యాగ్ ఓపెన్ బ్రాకెట్ ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏమో సింగిల్ కోట్స్ లో ఇచ్చి మళ్ళీ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇది మీ యొక్క ఎక్స్పాత్. ఓకే సో ఎక్స్పాత్ యూస్ చేసి నేను సర్చ్ బార్ యాక్సెస్ చేసుకుని దాని సర్చ్ ని సేవ్ చేస్తున్నాను. దానిలో నాకు కావాల్సిన డేటాను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ నొక్కుతున్నాను. సో మా బటన్ నొక్కటప్పుడు కూడా నేను ఆటోమేటిక్ గానే చేస్తున్నాను. ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్. ఓకే సో ఇప్పుడు అయింది, ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలంటే, ఓకే సో దీంట్లో నాకు ఈ పైన బ్లాక్ లో డార్క్ లో కనబడుతుంది కదా, ఓకే అక్కడికి వెళ్తుంటే విషెస్ చూస్తుంది. ఓకే సో ఇక్కడ టోక్యో టాకీస్ అని కనబడుతుంది కదా, అదేమో మనకి బ్రాండ్ నేమ్ గైస్. ఓకే దాని కింద ఉన్నదేమో డ్రెస్ నేమ్. ఓకే దాని కింద ఉన్నదేమో కాస్ట్. ఓకే సో ఇప్పుడు నేను దీన్ని టచ్ చేయకుండా ఇక్కడ నేను లాంచ్ చేసి చూపిస్తాను జస్ట్ మింత్రా అని. సేమ్ అక్కడ మనం చేసింది ఇక్కడ చేసి చూపిస్తాను. ఇది నేనే చేస్తున్నాను గైస్. ఓకే కార్డిగన్ ఏం సెండ్ చేసాం అక్కడ, దాన్ని టచ్ చేయట్లేదు, నేను సెపరేట్ గా సర్చ్ చేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు నాకు ఈ నేమ్స్ కావాలి. పైన జో హ్యాజల్, టోక్యో టాకీస్ అని ఉంది కదా, ఇవన్నీ బ్రాండ్ అని చెప్పి సేవ్ అవ్వాలి. దాని కింద ఉన్నదేమో టైప్ అని సేవ్ అవ్వాలి, దాని కింద ఉన్నదేమో కాస్ట్ అని సేవ్ అవ్వాలి. నేనేం చెప్పాను మీకు, ప్రతి వెబ్సైట్ లో కూడా క్రియేట్ చేయబడే ప్రతి ఎలిమెంట్ కి ఒక కోడ్ ఉంటుంది, ఒక ఎలిమెంట్ కి ఒక కోడ్ ఉంటుంది. ఓకే సో నేను డెవలపర్ టూల్స్ లోకి వెళ్ళి ఫస్ట్ మనం యాక్సెస్ చేయాలంటే మనకు ఆ ఎలిమెంట్ ఏంటో తెలియాలి కదా. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఓకే సో మనకి ఏం వచ్చింది ఇక్కడ చూడండి, H3, ట్యాగ్ నేమ్ ఏమో H3, క్లాస్ ఏమో ప్రోడక్ట్ హైఫన్ బ్రాండ్ అన్నాడు. ఓకే సో ఇప్పుడు నేను ఇంకొకటి ప్రెస్ చేసి ట్రై చేస్తాను, ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి ట్రై చేస్తాను. దానికి కూడా H3, క్లాస్ ఏమో ప్రోడక్ట్ హైఫన్ బ్రాండ్. ఓకే మళ్ళీ ఇంకొకటి ట్రై చేద్దాం. ఓకే సో ఇక్కడ కూడా ట్యాగ్ ఏమో H3, క్లాస్ ఏమో ప్రోడక్ట్ బ్రాండ్. అంటే ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి సేమ్ క్లాస్ నేమ్ వాడారనమాట. ఓకే అంటే ఇప్పుడు నేను ఈ క్లాస్ నేమ్ యాక్సెస్ చేసుకుంటే చాలు ఇక్కడ కనపడే బ్రాండ్ నేమ్స్ అన్ని కూడా నాకు వచ్చేస్తాయి. ఓకే సో ఫస్ట్ టోక్యో టాకీస్, సెకండ్ కూడా టోక్యో టాకీస్, థర్డ్ ఏమో జో హ్యాజల్, ఓకే ఫోర్త్ కూడా జో హ్యాజల్, మళ్ళీ ఫిఫ్త్ ఏమో టోక్యో టాకీస్, సిక్స్త్ ఏమో H&M. ఓకే సో ఇలా బ్రాండ్ నేమ్స్ అన్నిటికి కూడా నాకు సేమ్ క్లాస్ వాడారు. ఓకే ఎందుకంటే యాక్సెసింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకే సో మనకి సేమ్ క్లాస్ నేమ్ ఉంది. సేమ్ క్లాస్ నేమ్ లో ఉన్న 10 ఎలిమెంట్స్ ని ఒకేసారి యాక్సెస్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఫైండ్ ఎలిమెంట్ యూస్ చేయాలా, ఫైండ్ ఎలిమెంట్స్ యూస్ చేయాలా?
ఒక ఎలిమెంటా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా? చెప్పండి, నాకు చాట్ లో పెట్టండి. ఫైండ్ ఎలిమెంట్స్, ఓకే, ఎందుకంటే వెరీ గుడ్ వెరీ గుడ్, ఫైండ్ ఎలిమెంట్స్ ఎందుకంటే మనం ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయట్లేదు, ఆ క్లాస్ నేమ్ కింద ఉన్న అన్ని ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, సో అందుకని నేను ఇక్కడ ఫైండ్ ఎలిమెంట్స్, నా క్లాస్ నేమ్ ఏంటి గైస్, ప్రోడక్ట్ హైఫన్ బ్రాండ్. ఓకే, మీరు మీకు ట్యాగ్ నేమ్ తెలిస్తే, క్లాస్ నేమ్ తెలిస్తే మీకు ఎక్స్పాత్ రాయటం వచ్చా? ఎక్స్పాత్ చెప్పండి. డాట్ స్లాష్ స్లాష్ తర్వాత ఏం రాయాలి నేను? ఎక్స్పాత్ టైప్ చేయండి చూద్దాం. మీకు ఇక్కడ ఉంది క్లాస్ నేము, ట్యాగ్ నేమ్, గుర్తుందా? ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని ఎక్స్పాత్ రాయండి, టైప్ చేయండి పోనీ అక్కడ. డాట్ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ? ఎక్స్పాత్ రాయటం నేర్చుకోవాలి గైస్. రాయండి, టైప్ చేయండి అక్కడ. గైస్ ఎక్స్పాత్ టైప్ చేస్తున్నారా? ఓకే, సో నేనేం చెప్పాను, డాట్ స్లాష్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ, అదైనా చెప్పండి ఫస్ట్. ట్యాగ్ నేమ్ ఏంటి ఈ క్లాస్ కి, ట్యాగ్ నేమ్ ఏంటి? ఇందాక ఇన్పుట్ అంటే ఇన్పుట్ అని చెప్పారు కదా, ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి చెప్పండి. H3, వెరీ గుడ్. ఓకే, సో మీరు ఎలా రాస్తారు మీ యొక్క ఎక్స్పాత్ ని? డాట్ స్లాష్ స్లాష్ H3 అని పెట్టి ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి బై ఎక్స్పాత్ కొట్టి క్లాస్ ఏమో ప్రోడక్ట్ బ్రాండ్ అని ఇస్తారు, అంతే కదా? ఓకే, సో ఎక్స్పాత్ మీకు ఫార్మాట్ తెలుసు కదా, ఇక్కడ ఆల్రెడీ చూపించాను. ఓకే, ఆర్ ఓకే, సో ఇక్కడ ట్యాగ్ కి బదులు మనం H3 పెడతాం, క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ బ్రాండ్ పెడతాం. ఓకే, సో ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ బ్రాండ్ పెడతాం, అంతే కదా? సో ఇది ఎక్స్పాత్. సో మీరు ఫైండ్ ఎలిమెంట్స్ లో రాసేటప్పుడు బై ఎక్స్పాత్ అన్నది మెన్షన్ చేయాలి, అంతే. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ బ్రాండ్స్ అని ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకే, సో అదే నేను కూడా ఇక్కడ చేశాను, ఆల్రెడీ రాశాను. సో డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్, ప్రతిసారి మీరు డ్రైవర్ డాట్ వాడాలి, ఎందుకంటే ఈ డ్రైవర్ అన్నదే మీరు చేసే కోడింగ్ కి ఆ వెబ్ పేజ్ కి ఉన్న కనెక్షన్ సంబంధం. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై ఎక్స్పాత్, H3 అన్నది నా ట్యాగ్, ప్రోడక్ట్ హైఫన్ బ్రాండ్ అన్నది నా ట్యాగ్, నా ట్యాగ్ యొక్క నేమ్. ఓకే, సో నేను దీన్ని లాంచ్ చేసి దాంట్లో వచ్చే ప్రతి రిజల్ట్ ని కూడా బ్రాండ్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు బ్రాండ్ సెపరేట్ గా ప్రింట్ చేసి చూద్దాం, దీన్ని వదిలేద్దాం, ఇది ప్రస్తుతం నేను కామెంట్ చేసుకుంటాను. ఓకే, సో దీన్ని రన్ చేస్తే, ఓకే, దీని తర్వాత ఐ విల్ ప్రింట్ ద బ్రాండ్, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, సో బ్రాండ్ ని మాత్రం ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. చూసారంటే మీకు ట్యాగ్స్ తో సహా వచ్చేసింది. ఓకే, సో వెబ్ ఎలిమెంట్ వెబ్ ఎలిమెంట్ వెబ్ ఎలిమెంట్ అని చెప్పి అన్ని ట్యాగ్స్ తో సహా వచ్చేసింది అనమాట, ఎలిమెంట్ నంబర్. ఓకే, సో ఇవన్నీ కూడా ట్యాగ్స్ తో సహా మనకు వచ్చేసినాయి. ఓకే, సో కానీ మనకి ట్యాగ్స్ కావాలా, ఓన్లీ డేటా కావాలా? ఓన్లీ డేటా కావాలి కదా. సో ఓన్లీ డేటాని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనం యూస్ చేసే ఫంక్షన్ ఏమో ఐ డాట్ టెక్స్ట్, సారీ డాట్ టెక్స్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ సెల్ హియర్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్రాండ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో లిస్ట్ కంప్రహెన్షన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. ఓకే, సో ఐ డాట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయి, ఐ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఫార్ ఐ ఇన్ బ్రాండ్స్ బ్రాండ్. ఓకే, పైన ఏమని పెట్టాము, బ్రాండ్ అని పెట్టాము కదా. సో బ్రాండ్ అన్నది బ్రాండ్ బ్రాండ్ కంటే బ్రాండ్ విత్ ట్యాగ్ అని పెడదాం. ఓకే,
సో ఇంకోసారి రన్ చేస్తాను దీన్ని నేను. ఓకే, సో విత్ ట్యాగ్స్ వచ్చేస్తుంది, బ్రాండ్ విత్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు నేను ట్యాగ్స్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను మీకు, డాట్ టెక్స్ట్ యూజ్ చేయాలి. సో బ్రాండ్ విత్ ట్యాగ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని టెక్స్ట్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను అనమాట. ఎలిమెంట్ ఎలా, వేరే వేరే ఎలిమెంట్ ఎలా తెలుసు దానికి, కమా కమా తర్వాత వేరే ఎలిమెంట్, లిస్ట్ అలాగే క్రియేట్ చేస్తారు కదా. 20 20 కమా 30 కమా 40 కమా, అంటే 20 అనేది ఫస్ట్ ఎలిమెంట్, 30 అనేది సెకండ్ ఎలిమెంట్, 40 అనేది థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఈ బ్రాండ్స్ లో కనపడే ప్రతి కమా, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఎలిమెంట్ అనమాట. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకొక ఎలిమెంట్. ఓకే, సో కమా ద్వారా మనకి ఎలిమెంట్ సెపరేట్ అవుతున్నాయి. ఆ ప్రతి ఎలిమెంట్ లో ఉన్న టెక్స్ట్ మాత్రం కావాలి కాబట్టి నేను డాట్ టెక్స్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు బ్రాండ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది మాత్రం. ఓకే, చూసారా? ఓకే, సో ఇక్కడ మీకు ట్యాగ్స్ సహా వచ్చింది. ఇక్కడ ఈ ట్యాగ్స్ లేకుండా ట్యాగ్స్ రిమూవ్ చేసి దాంట్లోనే టెక్స్ట్ మాత్రం వచ్చింది అనమాట. సో టోక్యో టాకీస్, టోక్యో టాకీస్ జో హేజల్, జో హేజల్ టోక్యో టాకీస్ H&M. ఓకే, సో ఇలా మనకి, సారీ అబౌట్ దిస్, మినిమైజెస్, H&M టోక్యో టాకీస్. సో ఇలా మనకి బ్రాండ్ నేమ్స్ అన్ని వచ్చేసాయి, లూలు అండ్ స్కై, ఆర్దీన్. ఓకే, సో ఇవన్నీ మనకి బ్రాండ్ నేమ్స్ అన్ని వచ్చేసాయి. ఓకే, సో ఈ వెబ్ బ్రౌజర్ లాంచ్ అయింది కదా ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ గా లాంచ్ అయ్యి దీంట్లో ఉన్న ఈ ఫస్ట్ హెడ్డింగ్స్ ఆ డార్క్ బ్లాక్ లో ఉన్నాయి కదా, అవన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి అనమాట. లూలు అండ్ స్కై కనబడుతుంది కదా ఇక్కడ మీకు, ఆర్డీన్ ఇక్కడ కనబడుతుంది చూడండి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్రాండ్ నేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసాం సక్సెస్ఫుల్ గా. ఎన్ని వచ్చినాయి అంటే 16 బ్రాండ్ నేమ్స్ వచ్చాయి మనకి. ఓకే, ఇప్పుడు బ్రాండ్ నేమ్ దాకా ఓకే. నాకు ఇప్పుడు సెకండ్ నేను ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పాను, ఆ నేమ్ ఉంది కదా దీని కింద. సో మింత్రా నేను ఇప్పుడు లాంచ్ చేసి చూపిస్తాను కార్డిగన్ టాప్స్. ఇలా మీరు ఏమైనా సర్చ్ చేయొచ్చు, నేను జస్ట్ కార్డిగన్ టాప్స్ యూజ్ చేస్తాను, మీరు నైక్ షూస్ అలా ఏమైనా సర్చ్ చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక్క నిమిషం, డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఏమో, ఈ బ్రాండ్ నేమ్ ఏమో ప్రోడక్ట్ బ్రాండ్ అన్న ఒక క్లాస్ యూస్ చేసి మనం ఆ బ్రాండ్ నేమ్స్ మాత్రం ఫస్ట్ స్క్రేప్ చేసేసాం. ఇప్పుడు నాకు దాని కింద ఉన్న ప్రోడక్ట్ టైప్ కావాలన్నమాట. ఓకే, సో అది కలర్ మారడం అంటే ఇది కావాలి నాకు ఇప్పుడు. ఓకే, సో ఈ ప్రోడక్ట్ దీనికి ఏమనుంది, H4 అని ఉంది, క్లాస్ ఏమో ప్రోడక్ట్ హైఫన్ ప్రోడక్ట్. ఓకే, మరి దీనికి మనం ఎక్స్పాత్ ఎలా రాస్తాం, డాట్ స్లాష్ స్లాష్ H4 ఓపెన్ ద బ్రాకెట్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ హైఫన్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ బ్రాండ్ ఎక్స్ట్రాక్ట్ చేశాను, బ్రాండ్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి ట్యాగ్స్ తో సహా ఫస్ట్ సేవ్ చేశాను, దాని తర్వాత ట్యాగ్స్ రిమూవ్ చేసి ఒక చోట సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆ డేటా అంతా వచ్చేసింది, బ్రాండ్ నేమ్ బ్రాండ్ డేటా అంతా వచ్చేసింది. ఇప్పుడు సేమ్ స్టెప్ నేను ప్రోడక్ట్ టైప్ కి, ప్రోడక్ట్ కి నేను రిపీట్ చేయబోతున్నాను. సో ఈసారి ఏం చేయాలి నేను, నేను హెచ్ ఎక్స్పాత్ వేరే రకం రాయాలి. పైన ఏమో H3 క్లాస్ ప్రోడక్ట్ బ్రాండ్ అని రాసిన దాన్ని కింద ఏమో H4 క్లాస్ ప్రోడక్ట్ అని రాస్తాను అనమాట. ఓకే, సో లెట్ అస్ గో హియర్. ఓకే, సో ఈసారి నేను ఏం ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తున్నాను అంటే ప్రోడక్ట్ హైఫన్ ప్రోడక్ట్. ఓకే, సో దీని ప్రోడక్ట్ విత్ ట్యాగ్ అందాం. ఓకే, సో ట్యాగ్స్ రిమూవ్ చేసిన దాన్ని నేను జస్ట్ ప్రాడ్స్ అంటున్నాను అనమాట. ఓకే, సో లెట్ అస్ రన్ దిస్. సో ఆ క్లాస్ కింద ఉండే ప్రతి ఎలిమెంట్ ని తీసుకుంటుంది, ప్రాడ్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ప్రాడ్ విత్ ట్యాగ్, సారీ అబౌట్ దట్. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్ని వచ్చేస్తాయి చూడండి ఇక్కడ. ఓకే, సో మనకి 16 ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ 16 సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి, 16 బ్రాండ్ నేమ్స్ వస్తాయి, 16 నేమ్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఏమో టాప్ అండ్ కార్డిగన్, ఉమెన్ బ్లాక్ కార్డిగన్, ఉమెన్ పింక్ కార్డిగన్, క్రాప్ టాప్ విత్ కార్డిగన్. సో ఇవన్నీ ఏమో ప్రోడక్ట్ ఒక డిస్క్రిప్షన్, ఇక్కడ కింద కనబడుతుంది కదా ఉమెన్ బ్లాక్ కార్డిగన్ కనబడుతుంది మీకు. ఓకే, ఇక్కడ చూసారంటే ఉమెన్ పింక్ కార్డిగన్, క్రాప్ టాప్ విత్ కార్డిగన్. ఓకే, ఉమెన్ క్రోషెట్ లుక్ కార్డిగన్. ఓకే, సో ఉమెన్ క్రోషెట్ లుక్ కార్డిగన్ ఉందా చూడండి. ఎస్, సో ఉమెన్ క్రాషెడ్ లుక్ కార్డిగన్. సో ఇలా ఆ ప్రోడక్ట్ నేమ్ ఆర్ టైప్ అంతా మనకి వచ్చేసింది అనమాట. నేను పైన చేసిన స్టెప్ రిపీట్ చేశాను, కాకపోతే పైన ఏమో నాకు క్లాస్ ఏమో ప్రోడక్ట్ బ్రాండ్ ఉంది, ఇక్కడేమో ప్రోడక్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ కూడా
ఫస్ట్ ఏమో ట్యాగ్స్ తో ప్రోడక్ట్ విత్ ట్యాగ్ అని సేవ్ చేశాను. దాంతో ట్యాగ్ రిమూవ్ చేయడానికి నేను యూస్ చేసిన ఫంక్షన్ ఏమో డాట్ టెక్స్ట్ యూస్ చేసి దాన్ని ఒక లిస్ట్ కంప్రహెన్షన్ లో పెట్టి ప్రాడ్స్ అని చెప్పి దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. లేకపోతే మీరు ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి ఫార్ లూప్ లో రన్ చేసి మీరు యూజువల్గా ట్రెడిషనల్ గా చేసినట్టు కూడా చేయొచ్చు. ఓకే, సో అందుకని లిస్ట్ కంప్రహెన్షన్ ఇవన్నీ నేను మీకు ముందే నేర్పించాను ఎలా రాయాలో. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ప్రోడక్ట్ విత్ ట్యాగ్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకుని దానికి టెక్స్ట్ ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాడ్స్ లోకి పుష్ చేస్తుంది. ఓకే, సో అందుకని మనకి 16 ఎలిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ప్రోడక్ట్ నేమ్ వచ్చేసింది, ప్రోడక్ట్ బ్రాండ్ వచ్చేసింది, నాకు ఇప్పుడు కాస్ట్ కూడా కావాలి. ఓకే, సో కాస్ట్ కావాలంటే దానికి సంబంధించిన ఎలిమెంట్ ఏంటో ఫస్ట్ తెలియాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ఇక్కడ ఉంది కదా, సో ఈ ఎలిమెంట్ ని నేను క్లిక్ చేస్తే నాకేమొచ్చిందో చూడండి. స్పాన్ క్లాస్ ఏమో, ట్యాగ్ నేమ్ ఏమో స్పాన్, క్లాస్ నేమ్ ఏమో ప్రోడక్ట్ హైఫన్ డిస్కౌంటెడ్ ప్రైస్. దీంట్లో క్యాపిటల్ పి ఉంది. ఓకే, సో అవన్నీ కరెక్ట్ గా ఇస్తేనే మీకు వర్క్ అవుతుంది గైస్. సో ప్రోడక్ట్ అన్నది అన్ని స్మాలే, హైఫన్ యూస్ చేయాలి, డిస్కౌంటెడ్ యూస్ చేయాలి. దాని తర్వాత పి అన్నది, క్యాపిటల్ పి అన్నది, క్యాపిటల్ పి అనేది అలాగే యూస్ చేయాలి. క్యాపిటల్ పి అంటే క్యాపిటల్ పి యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఎలా ఎక్స్పాత్ రాస్తాం, డాట్ స్లాష్ స్లాష్ స్పాన్ అని రాసి క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ అని ఇస్తే మనకి అది వచ్చేస్తుంది. సో నేను ఆ లైన్ ఇక్కడ రాసుకున్నాను. సో ఎట్ ద రేట్ ఆఫ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ హైఫన్ డిస్కౌంటెడ్ ప్రైస్. మళ్ళీ ఫైండ్ ఎలిమెంట్స్ ఏ, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, మనకు 16 ప్రోడక్ట్స్ ఉంటాయి, 16 నేమ్స్ ఉంటాయి, 16 బ్రాండ్స్ ఉంటాయి, 16 కాస్ట్స్ ఉంటాయి. ఓకే, 16 ప్రైసెస్ ఉంటాయి. సో అందుకని ఎలిమెంట్స్ వాడాలి. మళ్ళీ ఇదేమో ప్రైస్ విత్ ట్యాగ్. ఓకే, సో వితౌట్ ట్యాగ్ ఏమో నేను ప్రైసెస్ అని చెప్పి సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో దీన్ని రన్ చేస్తే నాకు ఆ ఎలిమెంట్ ఉన్నాయి రన్ అయ్యాయి. సో ఇప్పుడు ఇవి కూడా 16 వచ్చాయి చూడండి. మనకి ఓన్లీ 14 వచ్చాయి, అంటే ఏదో ఒకటి సరిగ్గా రీడ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ దేర్, లెట్స్ ట్రై టు ప్రింట్ ద డేటా. వి గాట్ 577, 577, 699, 699. ఓకే, సో లెట్స్ గో హియర్. 577, ఎస్ 577, 699, 699. 2,499 అని ఉంది, 2,000 వచ్చింది. మనకి 4,099 అన్నది యాక్సెస్ అవ్వలేదు. ఓకే, సో ఎందుకంటే దాని క్లాస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే, సో లెట్ మీ సర్చ్ ఇట్ వన్స్ అగైన్. ఐల్ పుట్ ది డెవలపర్ ఆప్షన్స్. ఓకే, సో ఇది చూసారంటే దానికి అసలు క్లాసే లేదు. జస్ట్ ఏమొస్తుందంటే ప్రోడక్ట్ ప్రైస్ అన్నది నార్మల్గా. ఓకే, సో ప్రోడక్ట్ ఐఫోన్, ఓకే ఇదేమో ప్రోడక్ట్ ప్రైస్ అన్న ట్యాగ్ లో ఉంది గైస్. ఓకే, సో ప్రోడక్ట్ ప్రైస్ అన్న ట్యాగ్ లో ఉంది. సో ఇది వేరే ట్యాగ్ లో ఉంది, దాన్ని కూడా మనం అపెండ్ చేద్దాం. ఇంకోటి దేనికో, ఎందుకంటే ఇవన్నీ స్ట్రైక్ చేసి వాల్యూస్ వచ్చాయి కాబట్టి డిస్కౌంటెడ్ ప్రైస్ అని వస్తుంది. ఓకే, సో ప్రోడక్ట్ ప్రైస్ అని లేదు, మనం వేరే ట్యాగ్ ట్రై చేద్దాం. సో లెట్ అస్ ట్రై ప్రోడక్ట్ ప్రైస్ అన్న ట్యాగ్ ఇంకెక్కడైనా ఉందా చూద్దాం. ఓకే, సో ప్రోడక్ట్ మెటా డేటా, లెట్ అస్ పుట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ గో హియర్. దిస్ డిస్కౌంటెడ్ ప్రైస్ అంటున్నారు, డిస్కౌంటెడ్ పర్సంటేజ్. సో దీని పైకి వెళ్తే ఎస్ వి గాట్ ఎ డివిజన్ క్లాస్ ఆఫ్ ప్రోడక్ట్ ప్రైస్ వస్తుంది మనకి. ఓకే, సో ఈ ట్యాగ్ ట్రై చేద్దాం, డివ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ప్రైస్ ట్రై చేద్దాం, ప్రోడక్ట్ హైఫన్ ప్రైస్. ఓకే, సో మనకి ఈ ప్రైసెస్ పెడితే మనకి ఫుల్ గా రావట్లేదు. సో లెట్స్ పుట్ డివ్ హియర్ ప్రోడక్ట్ హైఫన్ ప్రైస్. ఓకే, సో ట్యాగ్ కరెక్టేనా, చూసారా ప్రోడక్ట్ హైఫన్ ప్రైస్ ఏనా. ఓకే, సో దీంట్లో చూద్దాం. సో దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ ఎలిమెంట్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, గాట్ ఇట్. సో మొత్తం వచ్చేసింది అనమాట, రూపీస్
577 60 ఎలిమెంట్స్ వచ్చేసింది. సో ట్యాగ్స్ మీరు మీకు ఏ ట్యాగ్ ని బట్టి మార్చుకోవాలి అది మీ ఇష్టం. ఓకే, మీరు ఆ డేటాని మీరు ఎలా యాక్సెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ట్యాగ్ నేమ్ కూడా చేంజ్ చేసి చూపించాను కదా, సో మీకు ఏ ట్యాగ్ అయితే కావాలో ఆ ట్యాగ్ నేమ్ మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ₹577 యాక్చువల్లీ 1699 అయితే 66% ఆఫ్ అన్న ఫుల్ డేటా వచ్చేసింది అనమాట. సో ప్రోడక్ట్ ప్రైస్ మనకి 16 ప్రోడక్ట్ ప్రైసెస్ కూడా వచ్చేసాయి. సో ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం ఎలా అరైజ్ అయిందంటే ఈ ఈ యొక్క 577 కి డిఫరెంట్ ట్యాగ్ ఇచ్చాడు. ఓకే, కాకపోతే ఇక్కడ 499 అన్న దానికి డిఫరెంట్ ట్యాగ్ ఇచ్చాడు. ఓకే, కానీ ఇవన్నీ కూడా ఒక కామన్ ట్యాగ్ అంటే క్లాస్ ప్రోడక్ట్ ప్రైస్ లో ఉన్నాయి. దీంట్లో ప్రోడక్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ అన్నది దీనికి సబ్ డివిజన్ అనమాట. సో పేరెంట్ ఏంటి ప్రోడక్ట్ ప్రైస్, చైల్డ్ ఏమో ప్రోడక్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్. నేను ఏం చేశానంటే పేరెంట్ ని యాక్సెస్ చేసుకున్నాను. సో పేరెంట్ ని యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి ఆ హోల్ లైన్ మొత్తం మనకి వచ్చేసింది అనమాట. ఎందుకంటే చైల్డ్ ని యాక్సెస్ చేసుకుంటే కొన్ని వాటికి చైల్డ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి. ఓకే, సో కామన్ గా ఉన్న పేరెంట్ ని యాక్సెస్ చేసుకున్నాను కాబట్టి నాకు ప్రైసెస్ కూడా వచ్చేసింది. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కింద ఇక మీరు డేటా అన్నది స్క్రేప్ చేసిన తర్వాత, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగతాదంతా ఈజీయే. మనం ఏం చేస్తాం, డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తాం, బ్రాండ్ డిస్క్రిప్షన్ ప్రైస్ అని చెప్పి నేను 3 కాలమ్స్ యూస్ చేసుకుని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏంటి గైస్, డేటా ఫ్రేమ్ డి క్యాప్స్ ఎఫ్ క్యాప్స్ లో ఉండాలి. ఇదంతా మీకు వచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి బ్రాండ్ నేమ్స్ అన్ని సేవ్ అయిన లిస్ట్ ఏంటి బ్రాండ్స్. ఓకే, ప్రోడక్ట్ నేమ్స్ అన్ని సేవ్ అయిందేమో ప్రాడ్స్. ఓకే, ప్రైసెస్ అన్ని సేవ్ అయిందేమో ప్రైసెస్. ఇప్పుడు ఈ మూడు లిస్ట్ ని ఈ మూడు కాలమ్స్ లోకి పుష్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో లెట్స్ రన్ దిస్. ఓకే, సో పుష్ అయ్యాయి. ఇప్పుడు నా డేటా ఫ్రేమ్ చూసానంటే నేను, ఓకే నాకు బ్రాండ్ నేమ్ ఏమో బ్రాండ్ నేమ్స్ అని ఆ 16 బ్రాండ్ నేమ్స్ వచ్చేసాయి. డిస్క్రిప్షన్ లో 16 డిస్క్రిప్షన్స్ వచ్చేసాయి. ప్రైస్ లో ఏమో ఇక్కడ మీరు తీసుకున్న ప్రతి ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ అది 16 కూడా 16 ఎలిమెంట్స్ కింద సేవ్ అయిపోయినాయి. ఇంకా అంతే. ఓకే, ఇప్పుడు మ్యామ్ ఇది డేటా ఫ్రేమ్ గా మన ప్రోగ్రామ్ లో ఉంది, ఫైన్. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఎలా మీ లోకల్లో సేవ్ చేసుకుంటారు అంటే దానికి ఒక ఫంక్షన్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ tool_csv. ఓకే, సో myntra_cardigan అని ఇస్తున్నాను. సో దీని నేమ్ ఏమో myntra_cardigan.csv అని ఇచ్చి నా డేటా ఫ్రేమ్ నేమ్ మెన్షన్ చేసి .2csv మెన్షన్ చేస్తే ఓకే నాకేమో ఈ ఇక్కడ మనకి క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ అంతా ఒక సిఎస్వి ఫైల్ గా సేవ్ అయిపోతుంది. ఓకే, ఫైల్ సేవ్ చేయాలంటే మన ఫైల్ నేమ్ .csv అని మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని నేను రన్ చేసిన వెంటనే, ఓకే రన్ అయింది ఫాస్ట్ గా. ఇక్కడ నేను వెళ్ళి చూసాను అనుకోండి, ఇక్కడ నాకు ఆ ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుంది. చూసారా, సో myntra_cardigan.csv అని ఓపెన్ అయింది. ఓకే, అంటే ఇదంతా మీరు మీ లోకల్లో సేవ్ అవుతుంది అనమాట. లెట్ మీ మినిమైజ్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు జుపైటర్ ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. మీరు పాత్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఓకే, సో నాట్ హియర్, ఇట్ మస్ట్ బి సమ్వేర్ ఎల్స్. ఇది నేను ముందు సేవ్ చేయలేదు. ఓకే, సో నేను మీకు ఇప్పుడే డేటా అన్నది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో .csv ఓపెన్ అవుతుంది. చూసారంటే మీ డేటా అంతా ఇక్కడ వచ్చేసింది చూడండి. సో ఫస్ట్ ఏమో ఇండెక్స్ నంబర్ వచ్చింది, దాని తర్వాత బ్రాండ్ డిస్క్రిప్షన్, దాని తర్వాత ప్రైస్. ఓకేనా, సో ఈ డేటా అన్నది మన లోకల్లో సేవ్ అయింది. కానీ దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, మింత్రా వెబ్సైట్ లోకి వెళ్ళి కార్డిగన్ టాప్స్ సెర్చ్ చేసి దాని బ్రాండ్ నేమ్స్ డిస్క్రిప్షన్ ప్రైస్ అవన్నీ యాక్సెస్ చేసుకుని సెపరేట్ సెపరేట్ లిస్ట్ లో సేవ్ చేసుకుని ఆ లిస్ట్ ని ఒక డేటా ఫ్రేమ్ కింద పుష్ చేసి ఆ డేటా ఫ్రేమ్ ని ఒక సిఎస్వి ఫైల్ కింద సేవ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ప్రాసెస్ గైస్. సో ఈ వెబ్ స్క్రేపింగ్ అన్నది ఆటోమేటిక్ గా జరిగింది. నేను వెబ్సైట్ లాంచ్ చేశానా అంటే కాదు. ఓకే, నేను ఒకవేళ వెళ్ళి అక్కడ టైప్ చేసి నేను సెర్చ్ చేశాను అంటే కాదు, అదే ఆటోమేటిక్ గా సెర్చ్ చేసింది, అదే ఆటోమేటిక్ గా ఎక్స్ట్రాక్ట్ చేసింది, అదే ఆటోమేటిక్ గా సేవ్ చేసింది. ఓకే, సో దీన్ని ఆటోమేషన్ అంటాం. ఓకే, సో ఈ ఆటోమేషన్ కి మనం వాడేది సెలీనియం అనమాట. ఓకేనా, సో మీకు ఇంకొకసారి వాక్ త్రూ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మింత్రాలో కార్డిగన్ టాప్స్ సెర్చ్ చేసి ఆ డేటాని సేవ్ చేయాలనుకుంటున్నాం. సర్చ్ రిజల్ట్స్ లో ఉన్న బ్రాండ్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, ప్రైసెస్ ఈ మూడు నేను ఎక్స్ట్రాక్ట్ చేసి సేవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే
ప్రాసెస్ ని ఫస్ట్ మనం థింక్ చేసి చూడాలి, ఒకసారి వాక్ త్రూ చేసి చూడాలి. ఒక మింత్రాలో ఏదో ఒకటి మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, మనకు మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమో మింత్రా వెబ్సైట్ కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్ ఏమో సర్చ్ బార్ లో యాక్సెస్ చేసుకుని సర్చ్ బార్ క్లిక్ చేసి దాంట్లో కావాల్సింది టైప్ చేయాలి. ఫోర్త్ స్టెప్ ఏమో ఎంటర్ నొక్కాలి. ఓకే, ఫిఫ్త్ స్టెప్ ఏమో మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఎంటర్ నొక్కినట్టు రిజల్ట్స్ వచ్చేస్తాయి. రిజల్ట్స్ లో ఉన్న బ్రాండ్ నేమ్స్ తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత సెవెంత్ స్టెప్ ఏమో దాని కింద ఉన్న డిస్క్రిప్షన్ తీసుకోవాలి. ఎయిత్ స్టెప్ ఏమో దాని కింద ఉన్న ప్రైస్ తీసుకోవాలి. వీటిని మనం ఒక డేటా ఫ్రేమ్ లో సేవ్ చేసి ఆ డేటా ఫ్రేమ్ ని ఒక సిఎస్వి ఫైల్ కింద సేవ్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన ప్రాసెస్, ఇచ్చిన టాస్క్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం క్రోమ్ అనేది లాంచ్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తున్నానంటే డ్రైవర్ అనేది ఒకటి క్రియేట్ చేసి నా క్రోమ్ కి ఒక కాపీ క్రియేట్ చేసి ఆప్షన్స్ అని సేవ్ చేసి డ్రైవర్ అనేది లాంచ్ చేసినప్పుడు నాకు క్రోమ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి, మింత్రా వెబ్సైట్ కి వెళ్ళాలంటే నేను డ్రైవర్ కి అంటే నా క్రోమ్ ని డ్రైవర్ అని సేవ్ చేసుకున్నాను కదా, సో ఆ డ్రైవర్ డాట్ గెట్ మీరు ఇక్కడ ఏ వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటంటే నేను సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోవాలని చెప్పాను, సో సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకుని దాని సర్చ్ అని సేవ్ చేస్తున్నాను. సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిందంటే ప్రతి అక్షరం, ప్రతి వర్డ్, అక్కడ కనపడే ప్రతి ఐకాన్ కూడా ఒక ఎలిమెంట్ అంటాం అనమాట. సో ఆ ఎలిమెంట్ ని కనిపెట్టాలంటే ఫైండ్ ఎలిమెంట్ అన్న ఫంక్షన్ యూస్ చేయాలి. నేను ఒకే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది, సర్చ్ బార్ అన్నది ఒకటి మాత్రమే ఉంటుంది, కాబట్టి నేను ఫైండ్ ఎలిమెంట్ యూస్ చేస్తున్నాను. ఓకే, సో దానికి సంబంధించిన ఎక్స్పాత్ ఇస్తుంటే నాకు ఆ సర్చ్ బార్ అన్నది సర్చ్ అని సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సర్చ్ బార్ యాక్సెస్ చేసేసుకున్నాం. ఫోర్త్ స్టెప్ ఏంటి, దానిలో మనకు కావాల్సి మనం టైప్ చేస్తాం. సో టైప్ మనం మాన్యువల్ గా చేయకుండా మనం ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ నుంచే ఆ ఒక ఈ ప్రోగ్రామ్ నుంచే ఆ ఒక వెబ్సైట్ కి మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. సో దానికోసం నేను వాడేది ఫంక్షన్ ఏమో సెండ్ కీస్, అంటే ఆ సర్చ్ బార్ ని యాక్సెస్ చేసుకుని ఆ సర్చ్ బార్ లోకి సెండ్ కీస్ సెండ్ చేయాలి కాబట్టి సర్చ్ డాట్ సెండ్ కీస్ అంటున్నాను. సో ఈ లెటర్స్ ఏమో అక్కడ ఆ సర్చ్ బార్ లో ఆటోమేటిక్ గా టైప్ అయిపోతాయి. నేను మనం మాన్యువల్ గా చేయక్కర్లేదు, ప్రోగ్రామ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత టైప్ అయిన తర్వాత మనం ఎంటర్ కీ మనం ఇక్కడ ప్రెస్ చేస్తాం, అది మనం మాన్యువల్ గా చేయకుండా ప్రోగ్రామ్ చేపిస్తున్నాం. సో కీస్ డాట్ ఎంటర్ అని ఇస్తున్నాను. సో ఇది కూడా సెండ్ కీసే, కాకపోతే కీస్ మీరు యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి కీస్ డాట్ ఎంటర్. కీబోర్డ్ లో ఉన్న కీస్ యాక్సెస్ చేయాలంటే కీస్ డాట్ కీ నేమ్ ఇవ్వాలి. మీరు ఏమైనా డైరెక్ట్ గా సెండ్ చేయాలంటే మీరు అక్కడ డబుల్ కోట్స్ లో మెన్షన్ చేస్తే అది ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళి ఇది అయిపోతుంది. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే బ్రాండ్స్ యాక్సెస్ చేసుకుంటున్నాను. బ్రాండ్ కి సంబంధించిన ట్యాగ్ ఏమో H3, క్లాస్ ఏమో ప్రోడక్ట్ -ఐఫోన్ బ్రాండ్. సో మీకు ఎక్స్పాత్ రాయటం వచ్చు. ఈసారి ఫైండ్ ఎలిమెంట్స్ వాడుతున్నాను ఎందుకంటే సేమ్ క్లాస్ ప్రోడక్ట్ బ్రాండ్స్ ఉన్నాయి, నాకు అక్కడ 16 బ్రాండ్స్ వచ్చాయి. ఓకే, 16 ప్రోడక్ట్స్ అంటే 16 బ్రాండ్స్, 16 డిస్క్రిప్షన్స్, 16 ప్రైసెస్ వచ్చాయి. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే అవి ఎలిమెంట్స్. ఓకే, సో ఒక ఎలిమెంట్ కాదు, సో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి నేను ఎస్ యూస్ చేస్తున్నాను. ఎస్ యూస్ చేసి అవి ట్యాగ్స్ తో సహా బ్రాండ్ విత్ ట్యాగ్ అని సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్యాగ్ రిమూవ్ చేయాలంటే డాట్ టెక్స్ట్ అన్న ఫంక్షన్ యూస్ చేసి ట్యాగ్స్ రిమూవ్ చేసి బ్రాండ్స్ అని సేవ్ చేసుకుంటున్నాను. సో నాకు బ్రాండ్స్ నేమ్ మాత్రం సెపరేట్ గా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ ని నేను ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ కి ప్రైసెస్ కి నేను రిపీట్ చేస్తున్నాను. సో నాకు మూడు లిస్టులు క్రియేట్ అయినాయి అనమాట. ఒక లిస్ట్ లో ఏమో బ్రాండ్ నేమ్ ఉంటుంది, అదేమో బ్రాండ్స్. ఇంకో లిస్ట్ లో ఏమో ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, అదేమో ప్రాడ్స్. ఓకే, ఇంకొక లిస్ట్ లో ఏమో ప్రైజెస్ ఉంటాయి, అదేమో ప్రైజెస్. ఇప్పుడు ఈ మూడు యూస్ చేసుకుని ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఈ మూడు లిస్ట్ ని మూడు కాలమ్స్ లోకి పుష్ చేస్తున్నాం. కాలమ్ లోకి ఎలా డేటా పుష్ చేయాలో మీకు తెలుసు కదా, డేటా ఫ్రేమ్ నేమ్ ఓపెన్ చేసి మీ కాలమ్ ఏంటో మెన్షన్ చేసి ఇజ్ ఈక్వల్ టు మీకు ఏం డేటా కావాలో అది మెన్షన్ చేస్తే. ఓకే, సో కాలమ్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో ఇది మీకు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయటం ఎలా అని పాండాస్ క్లాస్ తీసుకున్నప్పుడు నేను మీకు చెప్పాను. ఓకే, సో దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇవన్నీ పుష్ చేసినప్పుడు నాకు డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ జుపైటర్ వరకే యాక్సెస్ ఉంటుంది, లేకపోతే అదేంటిది క్రోమ్ బుక్ క్రోమ్ నాట్ క్రోమ్ బుక్ కొలాబ్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఏ ఒక మీరు ఐడిఈ యూస్ చేస్తున్నారో ఆ ఐడిఈ వరకే యాక్సెస్ ఉంటుంది. కానీ నేను ప్రతిసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకుని అక్కడ డేటా చూడలేను, నాకు ఇది ఒక ఫైల్ గా కావాలి కాబట్టి నేను 2_CSV అన్న ఒక ఫంక్షన్ వాడి లోపల నా ఫైల్ నేమ్ మెన్షన్ చేసి ఎక్స్టెన్షన్ ఏంటో మెన్షన్ చేస్తే నాకు సిఎస్వి ఫైల్ గా సేవ్ అయింది. ఆ ఫైల్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపించాను అనమాట. ఓకే, సో వేర్ ఇస్ ఇట్, ఓకే దేర్, దిస్ ఇస్ యువర్ ఫైల్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ డన్ టుడే గైస్, అండ్ దిస్ వీ డిడెంట్ టచ్ దిస్. ఓకే, మనం దీన్ని టచ్
మనం దీన్ని అసలు టచ్ చేయలేదు. ఓకే, సో ఆటోమేటిక్ గా అదే లాంచ్ అయింది, ఆటోమేటిక్ గా అదే వెబ్సైట్ కి వెళ్ళింది, ఆటోమేటిక్ గా అదే కార్డిగన్ టాప్స్ అని టైప్ చేసుకుంది, ఆటోమేటిక్ గా అదే ఎంటర్ నొక్కుంది. ఓకే, నేను ఈ వెబ్ పేజ్ అన్నదాన్ని నేను టచ్ చేయలేదు. ఓకే, సో మీరు ఒక ఫ్లోగా దీన్ని చూడాలి అనుకుంటే ఒక్కొక్క స్టెప్ మళ్ళీ ఒకసారి లాంచ్ చేసి చూపిస్తాను. ఓకే, సో దీన్ని రన్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్ గా వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయింది. ఓకే, ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా మింత్రాకి వెళ్ళిపోతుంది, లోడ్ అవుతుంది. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను, సర్చ్ బార్ యాక్సెస్ అయిపోయింది. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ కార్డిగన్ టాప్స్ ఇంకేమైనా ఇద్దామా? టాయ్స్ గర్ల్స్ అని ఇద్దాం. ఓకే, సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసారంటే మీరు అది ఆటోమేటిక్గా టాయ్స్ గర్ల్స్ అని టైప్ చేసుకుంది అనమాట. ఇంకా మనం ఎంటర్ ప్రెస్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎంటర్ నొక్కుదాం, టాయ్స్ గర్ల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాం కాబట్టి మనకి గర్ల్స్ టాయ్స్ అని వచ్చేసాయి. ఓకే, సో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, సో దీంట్లో కూడా ప్రతి ప్రోడక్ట్ ఇదేమో బ్రాండ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే డూకీ కుకీ అన్నది బ్రాండ్, కిడ్స్ సాఫ్ట్ డాల్ అన్నదేమో ఆ డిస్క్రిప్షన్, 689 అన్నది ప్రైస్. ఓకే, సో దీన్ని కూడా సేవ్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో ఈసారి ఎలిమెంట్స్ బ్రాండ్ విత్ ట్యాగ్, ఓకే సో తీసుకుంది, బ్రాండ్ విత్ ట్యాగ్ ప్రింట్ చేయటం కంటే డైరెక్ట్ గా బ్రాండ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రింట్ చేసుకుందాం. ఓకే, సో 50 50 ఉన్నాయన్నమాట ఈ పేజ్ లో యాక్చువల్లీ. ఓకే, సో 50 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 50 వస్తున్నాయి. లాస్ట్ లో ఏమో వెంబ్లీ ఉంది. ఓకే, లాస్ట్ లో వెంబ్లీ ఉంది. దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్ తీసుకుందాం. ఓకే, ప్రోడక్ట్ నేమ్ సర్చ్ చేద్దాం. సో దాంట్లో కూడా 50 వచ్చింది. లాస్ట్ లో కిడ్స్ స్ట్రెస్ రిలీఫ్ క్యూబ్ టాయ్ అని ఉంది. లాస్ట్ ఎలిమెంట్ చూడండి, కిడ్స్ స్ట్రెస్ రిలీఫ్ క్యూబ్ టాయ్. ఓకే, ఇది డిస్క్రిప్షన్. ఓకే, సో నేను అక్కడ ఆ వెబ్ పేజ్ ని ఏమి టచ్ చేయట్లేదు. నేను నేను క్లిక్ చేసేదంతా నా ప్రోగ్రామ్ క్లిక్ చేస్తున్నాను, అది ఆటోమేటిక్ గా చేసుకుంటుంది అనమాట. సో ప్రైసెస్ యాక్సెస్ చేద్దాం ఈసారి, జస్ట్ రన్ చేయటమే. దీన్నంతా ఒకే సెల్ లో పెట్టుకుని మీరు రన్ చేశారనుకోండి, ఒక్క క్లిక్ చేస్తే చాలు, మొత్తం ఆటోమేటిక్ గా డేటా వచ్చేస్తుంది. సో 50 ఎలిమెంట్స్ వచ్చాయి. లాస్ట్ ప్రైస్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చింది 909 1399, 35% ఆఫ్. ఓకే, సో ఇక్కడ చూసారంటే 909 1399, 35% ఆఫ్ అన్నది మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను టాయ్ బ్రాండ్ అని పెడతాను, టాయ్ బ్రాండ్, టాయ్ టైప్. ఓకే, ప్రైస్. సో దీన్ని యూజ్ చేసుకుని నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ అయింది. ఇప్పుడు దీనిలో ఈ కాలమ్ నేమ్ లో నేను బ్రాండ్స్ పెట్టాలి. ఫైన్ నేమ్స్ నేను సేమ్ లిస్ట్ నేమ్ ఏమి చేంజ్ చేయలేదు కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నాను. ఓకేనా, సో టాయ్ టైప్, ప్రైస్ అనే ఉండని. ఓకే, సో దీన్ని రన్ చేస్తే నాకు ఆ డేటా అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు డేటా ఫ్రేమ్ రన్ చేస్తే ఇందాక కార్డిగన్ టాప్స్ కి సంబంధించిన డేటా ఇది, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు టాయ్స్ కి సంబంధించిన డేటా అంతా వచ్చేసింది. 50 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, అంటే 49 ఇండెక్సెస్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని నేను మింత్రా కార్డిగన్ తీసేసి మింత్రా టాయ్స్ అని పెడతాను. ఓకే, సో దీన్ని రన్ చేస్తే నాకు ఈ డేటా అంతా నా లోకల్లో సేవ్ అయిపోతుంది. దాన్ని మీరు ఇక్కడ వ్యూ చేయొచ్చు. ఓకే, సో మింత్రా కార్డిగన్. ఓకే, సో ఐ హావ్ టు రిఫ్రెష్ దిస్. సో ఐ విల్ గో టు యూజర్స్ అగైన్ అండ్ గో టు మై ప్రాజెక్ట్స్. సో యూ కెన్ సీ మింత్రా టాయ్స్ హియర్. ఓకే, సో జస్ట్ నేను దీన్ని ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను. ఓకే, సో మీకు సేవ్ అయిపోయింది చూడండి. ఓకే, సో మీకు ఏం తెలియాలి, ఆ ఒక వెబ్సైట్ లో ఆ ఎలిమెంట్ పేరు ఏంటి, ఆ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేయాలి అంతే తెలియాలి. ఓకే, సో ఇదే మీరు మింత్రా కాకుండా అమెజాన్ కానీ ఇంకా ఫ్లిప్కార్ట్ కానీ ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ తో
మీరు ట్రై చేసి తీసుకురండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మీరు ఇప్పుడు రైజ్ చేయొచ్చు, నేను క్లియర్ చేస్తాను. మీకు ఈ డెమో కోడ్ సెండ్ చేస్తాను, అలాంగ్ విత్ ఆ పీపీటీ కూడా సెండ్ చేసేస్తాను మీకు. రేపు ఒక క్లాస్ ఉంటుంది, రేపు ఏమో బ్యూటిఫుల్ సూప్ తీసుకుంటాను, అదేమో స్టాటిక్ వెబ్సైట్ యాక్సెస్ చేయడానికి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎక్స్పాత్ ఎలా రాయటమో అర్థమైందా? సింగిల్ ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలి, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి. సింగిల్ ఎలిమెంట్ అంటే ఫైండ్ ఎలిమెంట్. ఓకే, అదే పేరుతో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ నాకు కావాలంటే ఫైండ్ ఎలిమెంట్స్ యూజ్ చేయాలి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో రైజ్ చేయొచ్చు. 5 మినిట్స్ నేను వైండ్ అప్ చేస్తాను గైస్. సో డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఏపీఐ ట్రై చేయాలి, నాకు ఈవినింగ్ లోపు స్క్రీన్ షాట్స్ పెట్టాలి అందరూ. ఈ ఏపీఐ క్లాస్ ఏమో లాస్ట్ వీక్ అయిపోయినట్టుంది కదా, సో యూ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ టైం గైస్. ఎనీ డౌట్స్ ఆర్ షాల్ బి వైండ్ అప్? హలో, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? సే ఎస్ ఆర్ నో అండ్ లెట్ మీ వైండ్ అప్. నో మ్యామ్, నో మ్యామ్. సో షాల్ వి వైండ్ అప్ గైస్ దెన్? ఓకే, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ మ్యామ్, సడన్ గా ఈ డౌట్ గుర్తొచ్చిందంటే ఐ జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్, సో ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో స్టెప్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ మింత్రాకి బదులు అమెజాన్ రీప్లేస్ చేయండి. ఓకే, అమెజాన్ లో సెర్చ్ బార్ యొక్క క్లాస్ రీప్లేస్ చేయండి, ప్రోడక్ట్ నేమ్ రీప్లేస్ చేయండి. ఓకే, సో అమెజాన్ లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి కోడ్ సబ్మిట్ చేయండి. ఓకే ఓకే, ఇది మీ ప్రాజెక్ట్ గైస్. వెబ్ స్క్రాపింగ్ లోని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏపీఐ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను, ఇది సెలీనియం ప్రాజెక్ట్ ఒకటి ఇస్తున్నాను, బ్యూటిఫుల్ సూప్ అన్నది ఇంకొక ప్రాజెక్ట్ ఇస్తాను. 3 ప్రాజెక్ట్స్ చేస్తారు అనమాట డేటా వ్రాంగ్లింగ్. ఓకే, అనాలిసిస్ కి నేను ఒక ఫైల్ సెండ్ చేస్తాను, ఆ ఒక డేటాని అనలైజ్ చేసి ప్లాట్ చేసి, ఓకే సో మీన్ క్యాల్కులేట్ చేసి రీప్లేస్ చేసి క్లీన్ చేసి ఇవన్నీ ఇదంతా చేసి సబ్మిట్ చేయాలి. అది మీ 4th ప్రాజెక్ట్ అవుతుంది. ఓకేనా? సో డేటా అనాలిసిస్ కి ఒక ప్రాజెక్ట్, వెబ్ స్క్రాపింగ్ 3 ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇది సబ్మిట్ చేయండి. ఇక్కడ మింత్రాకి బదులు అమెజాన్ ఇచ్చి ఏదో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి సేవ్ చేసి నాకు కోడ్ అన్నది సెండ్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎలా సెండ్ చేయాలి అదంతా మేము డిస్కస్ చేసి నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ థింక్ ద క్లాస్ వాస్ బెనిఫిషియల్. అర్థమైంది, నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ దెన్. ఐ సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బై బై.